హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా చాలా టేస్టీగా వామాకుల బజ్జీల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ వర్షాకాలంలో ఇలా వేడివేడి బజ్జీలు లేక పకోడీలు తింటే చాలా బాగుంటుంది కదా. మీకు ఆ ఫీల్ అంటే ఇష్టమా? అయితే ఇలా లైక్ బటన్ని క్లిక్ చేసి నాకు తెలియచేయండి. ఎంతమంది ఇలా ఇష్టపడుతున్నారో మనకి తెలిసిద్ది కదా. లేదంటే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వామాకుల బజ్జీలకి నేనిక్కడ మా ఇంట్లో పెరిగిన పెరట్లో వామాకుల్ని తీసుకుంటున్నానండి. సహజంగా చిన్నపిల్లలు ఉన్న ప్రతి వారి ఇంట్లో కూడా ఇలా వామాకుల చెట్లని పెంచుకోవాలి. ఎందుకంటే పిల్లలకి సడన్గా జలుబు దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా వామాకులతో కషాయం చేసి ఇవ్వచ్చు. ఇలా 3 రోజులు కనుక కషాయం చేసి తాగించినట్లయితే పిల్లలకి వెంటనే జలుబు దగ్గు అనేది తగ్గిపోతుంది. అలాగే పిల్లలకి నెమ్మ అనేది లేకుండా చేస్తుంది. చూడండి, మా ఇంట్లో పెరిగిన వామాకులు ఇలా ఒక చెయ్యి ఆస్తమంతా పెరిగింది కదా. ఇప్పుడు నేను ఈ ఆకులతోనే బజ్జీలు చేస్తున్నానండి. అందుకోసమని ముందుగా 10 నుండి 15 వరకు వామాకుల్ని తీసుకోండి. ఇప్పుడు వీటిని మంచినీళ్ళల్లో వేసి అలాగే అందులో కొద్దిగా గల్లుప్పుని వేసి ఈ వామాకులన్నిటినీ కడగండి. ఇలా మంచినీళ్ళల్లో వామాకుల్ని కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ పైన పెట్టి ఒక్కొక్కటిగా నెమ్మదిగా పేర్చి వామాకులన్నిటికీ 2 వైపులా తడి అనేది లేకుండా ఈ విధంగా క్లాత్తో తుడిచేయండి. ఇలా ఆకులు మొత్తం తుడిచిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. ఇలా తీసిన తర్వాత బజ్జీలకి కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసమని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ నిండుగా శనగపిండిని తీసుకుందామండి. అలాగే మన ఇంట్లోనే శనగపిండిని ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఆల్రెడీగా పోస్ట్ చేశానండి. మీకు వీలైతే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. అలాగే మీకు క్రింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్లో లింక్ ఇస్తానండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి. చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంటల్లో వేసే సోడా ఉప్పు అండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ పిండి బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా పిండి స్మూత్గా ఈ విధంగా కలుపుకోండి. మీకు పిండి బ్యాటర్ ఏ విధంగా ఉండాలి అంటే ఇలా ఫింగర్ పెట్టి చూస్తే ఒక లేయర్ అనేది ఫింగర్కి అతుక్కొని ఉండేలా ఉండాలి. మనకు పిండి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు నూనెను బాగా కాగనివ్వాలండి. ఇలా నూనె కాగిందా లేదా అనేది చిన్న పిండి ఉండని తీసుకొని ఇలా ఆయిల్లో వేసి చూస్తే కనుక అది ఒకసారి మునిగి పైకి తేలుతుందనమాట. అంటే మనకి నూనె బాగా కాగిందని అర్థం. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క వామాకులని తీసుకొని అటు ఇటు 2 వైపుల ముంచి దాని తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోవాలి. అదేవిధంగా మీకు కడాయికి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు అన్ని వామాకుల బజ్జీలని వేసుకోండి. ఇలా ఆయిల్లో వామాకులని వేసుకున్న తర్వాత అప్పుడే తిప్పకుండా 15 సెకండ్ల వరకు అలాగే ఉంచేసి దాని తర్వాత ఈ వామాకులని టర్న్ చేయండి. చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ వామాకుల బజ్జీలంతా కూడా మీకు పూరిల్లా పొంగుతాయి. ఇలా ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసుకున్నాక జల్లెడి గరిటెతో ఇలా తీసుకుందామండి. ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోనికి మార్చుకుందాం. సేమ్ ఈ విధంగానే 2nd బ్యాచ్ని కూడా వేసుకుందామండి. అలాగే మళ్ళీ మరొకసారి చెప్తున్నానండి, బజ్జీలు వేసుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయండి. అప్పుడే నూనె సెగ అనేది చేతికి అంటకుండా ఉంటుంది. బజ్జీలు వేసుకున్నాక గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోండి. సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్గానేనండి.
ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక వీటిని టిష్యూ ఉన్న పేపర్లోనికి మార్చుకుందాం. అంతేనండి, చాలా సులభంగా చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉండే వామాకుల బజ్జీలు రెడీ. మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా వామాకులతో బజ్జీలను కనుక చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా లైక్ చేస్తూ తింటారు. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బాయ్.